ఎలా ఉన్నారు? ఆరుగురుగా ఉన్నా. క్యాష్ రిచి ఉన్న ప్రొడ్యూసర్ దొరికినట్టున్నాడు వైఎస్ఆర్ సిపి లీడర్. ఎక్కడ దొరికి తగిలేడు మీకు? తగిలేంటి, నేను రోడ్ మీద వెళ్తా ఉంటే అక్కడ పడుతూ ఉన్నాడు. ఒక్క వర్డ్ లో రామ్ గోపాల్ వర్మ అంటే మీనింగ్ చెప్పాలి. ఒక్క వర్డ్ లో కరెక్ట్ గా అయితే పెచ్చనా కూడ Why you always choose women sensual ga chupichu? I love women. Ante why not men ani? Because I am not gay. Ammada. Let's do kumuda. Srungaram ante meeku telusa? Entadi? It's about sex. Really? Okay. Ante meeku chevanni pattukoni em adugutunnam? కానీ మీ అదృష్టం ఏంటో, ఇంత జరుగుతున్నా మీ దగ్గరికి ఎవడో నిర్మాత వస్తుంటాడు అంటే అది మీకు నీకు తెలివైన ఉండాలా, నాకు నీకు అదమైన ఉండాలా? చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని అంటారు. అంటే చూస్తున్నారు కాబట్టి బూతు చూపించేస్తారా? చూస్తున్నారు కాబట్టి పోర్న్ చూపించేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. దానిలో డైరెక్ట్ గా మీరు సినిమాల్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ లాస్ట్ టైం మా తాపే మొహంలో చూసేదాను. చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ వచ్చింది. ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి క్షమించండి. చిన్నప్పుడు తల్లి పెనకల నుంచి భూ అని అరిచేవాడిని, ఇప్పుడు సినిమాలు తీస్తున్నా అంతే. ఎదుటోడు మనం చూసి భయపడుతుంటే అక్కడికే వేరప్ప. ఐ లవ్ భయం. వన్ వర్డ్ లో వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పాలి. బాలకృష్ణ గారు, బాలకృష్ణ బుల్బుల్ ఏ బుల్బుల్ ఏ బుల్బుల్ సారీ జాన్ చేస్తా ఇందు సీతారా ఏ బుల్బుల్ అమరా గుల్ హై సీతారా సీతారా. అలాగే బాబు, అలాగే ఉంచు, నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. ఏ బుల్బుల్ ఏ బుల్బుల్ ఏ బుల్బుల్ ఏ బుల్బుల్ ఏ బుల్బుల్ ఏ బుల్బుల్. పవన్ కళ్యాణ్ మీకు ఫోన్ చేసి జనసేన తరఫున పని చేయమని చెప్తే ముఠాముళ్ళి కట్టుకుని హైదరాబాద్ వాలిపోవడానికి సిద్ధమా? నాకు పాన్ స్టార్స్ ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టం. ఇద్దరిని నేను దూరం నుంచి ఎంజాయ్ చేస్తాను. పద్ధతి కాదే ఇది. మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎందుకు సినిమాలు తీయట్లేదు? అంటే మీకు సమాజం అంటే రెస్పాన్సిబిలిటీ లేదా? లేదు. ఎందుకు లేదు? మా మదర్ నన్ను ఒళ్ళో జారి కింద పడి నా తల మీద దెబ్బ తగిలింది, అప్పటి నుంచి వెళ్తాను. కేపవర్ అందరినీ పిలిచారండి, కేటీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ పిలిస్తే వచ్చేస్తారంట వాళ్ళు? అందరూ వచ్చేస్తారు, గ్యారంటీ వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చేది ఆయన కల్లోకి. చూపిస్తే ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ వేరే పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తాయేమో అని ఒక ఆందోళన తెలుగు ప్రజలకు. తెలుగు ప్రజలు కాదు, మీకు. మన దేశంలో పోర్న్ స్టార్ ను కూడా ఈ రకంగా ఎంకరేజ్మెంట్ వస్తున్నందుకు ఆనందపడాలా బాధపడాలా నాకు అర్థం. అంటే మన దేశం పురోగతి చెందుతుందని అర్థం చేసుకోవాలి. అదే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు మీ నిజాలు చెప్పలేకపోయారు. బంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు? నేనప్పుడు మంచం కింద దాక్కుని వచ్చిన మాటలు. ట్రైలర్ లో వచ్చిన న్యూటీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కావాలని కోరుకుంటున్నారా? నా జనాల కోసం, నా గురించి మీరు చెప్పండి. చూడాలని కదా, మీరు దేవుడా? చూడాలనుకుంటున్నా దేవుడా ఏంటి మీరు? శివరాఘర్ గారు నేను చెప్పేది ఏంటంటే, నాకు వర్కౌట్ అయినది, ఇల్లు మీరు కొట్టుకొని గుడ్ బాయ్. నాకు ఎందుకంటే ఐ లుక్ ఎట్ ఆల్ దిస్ లైక్ నేచురలిస్ట్. ఒక నేచురలిస్ట్ అడవిలోకి వెళ్ళి యానిమల్స్ ని స్టడీ చేసినట్టు నేను స్టడీ చేస్తాను. తనకు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఎక్స్ట్రీమ్ నెగటివ్ మూడ్ లో ఉండేది. గొర్రెలకు అర్థం అవ్వట్లేదని మనం ఫీల్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు అనేది నా థియరీ. నువ్వు రే అరే నీ వల్ల పేకరా. మనుషుల ఆకారంలో ఉంటారు కానీ
అలాగ అర్థం చేసుకునే బుర్రలు గొర్రెలు కానీ తక్కువ ఉండే చాలా మంది. రే జఫా, అరే రాజా, ఐ లవ్ యూ రా, రే జఫా రాజా. ఇక నిద్రించడానికి ఇంకొకళ్ళని బాగు చేసేయాలి అని తపన పడిపోయి సారీ ఓడు వీడు అన్నదానికి నా మాట ఇదో ఏదో నా బిడ్డ లాంటి వాడు కనుక నేను అలా అనేస్తాను, నన్ను క్షమించు ఒకవేళ నువ్వు ఏమైనా ఫీల్ అయితే. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ థింగ్ సక్సెస్ ఇస్ అ నేచురల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ అబౌట్ ఎనీథింగ్ విచ్ మేక్స్ యూ ఫీల్ గుడ్. అరే రాజా, నువ్వు ఏదైనా ఎమ్మెల్యేగా పోస్ట్కి ఏదైనా నిలబడతావేమో చూసుకోరా. అరే జఫా, నేను ఒక ఇదంతా ఒక్కతే కూతురు, దాంతో మొత్తం కొడుకులు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళకి సంతోషం. ఎందుకంటే ఒక్కతే కూతురు ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళకి నలుగురు పిల్లలు, వీళ్ళకి ఓకే. ఎందుకంటే ఈ నలుగురు పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు. తెలుగుదేశం, అరే చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు రా నన్ను, నువ్వే అంతా ఆఫ్టర్ ఆల్. వాళ్ళు బాగుపడకపోయేసరికి మీరు డిసప్పాయింట్ అయ్యే బదులు వాళ్ళు చావాళ్ళని చావనివ్వాలనేది నా పాయింట్. నువ్వేం బీకుతావురా నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోట్రీ అనేది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూవర్ పర్సనాలిటీ ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఏమిరా ఏమిరా వేరా చెప్పురా. ఫస్ట్ ఫస్ట్ నా లాంటి వాళ్ళు ఇంక చూడటానికి అది దట్ ఐ థింక్ ఇస్ బేసిక్లీ. చెప్పురా బచ్చా, నీ వయసు ఎంత, నువ్వేం మాట్లాడుతున్నావు రా. నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ ఆయన సెకండరీ పాయింట్స్. నా మెయిన్ ప్రాబ్లమ్ విత్ కిడ్స్ ఈస్ దే డిస్ట్రాయ్ విమెన్ అండ్ ఐ బికాస్ ఐ లవ్ విమెన్ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ ద నంబర్ వన్ ఎనిమీస్ ఫర్ ఫీమేల్ స్పీసీస్. బుల్బుల్ జఫా వినేవాడికి ఇది చూస్తాడు కాబట్టి వాడి అభిప్రాయం కూడా లిమిటేషన్ ఆఫ్ దిస్ లో ఉంటుంది. మీకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తీయండి బయట తీసి సేవ చేయండి ప్రజలకి. ఎవరికైనా హిందుకు పోయినట్టు ఇష్టం ఉంటుంది, సెక్స్ అండ్ ఇష్టం ఎవరికైనా పోయినట్టు ఇష్టం ఉంటుంది. పెట్టడంగా నేను రాముని, దట్స్ వాట్ రామునిజం ఇస్ అబౌట్. ఇట్స్ మై వ్యూ ఆఫ్ లైఫ్. జఫాల్ బుల్బుల్స్, ఇంకా వేరే పని లేదు వాళ్ళకి. మీ యొక్క అంతరాత్మని మీరు ఒక్కసారి పరిశుభ్రంగా కడిగేసుకొని ఏం చెప్పాలనుకున్నారో మెసేజ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు సిగ్గు, మానం, పాసం ఏమీ లేదని ఉంటుంది. నాకు ఆ పర్టికులర్ రోల్లో సూట్ అయినప్పుడు డెఫినెట్గా చేస్తాను. వీడికి పెద్ద లాయర్లు తెలుసంట, వీడికి చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్ అంట, చంద్రబాబు నాయుడు నిలదీశాడు కదంట వీడు. అది నేను చెప్పాను కదా, నేను ఒకసారి యాజ్ అ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఇస్ టు క్రియేట్ యాజ్ మచ్ నాకున్న కెపాసిటీకి, దాని తర్వాత వాళ్ళు ఇష్టం. కానీ మర్యాద తప్పిన వ్యక్తుల్ని కడగటం మాత్రం వెనకాడకుండా మాట్లాడే యొక్క మనస్సు ఉంది. బిక్ని వేస్తే అవకాశం ఇస్తాను నేను అనలేదు. ఓకే, మీ కోరిక ఏంటంటే మళ్ళీ బిక్నీ చూడాలని ఉందని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇంకొక జఫా కూడా బయటపడ్డాడు, జంగిల్ రాజా. ఆయనే నాకెందుకు వస్తాయి అని మీరు అడిగితే అవతరులు ఎందుకు రావు అని నేను అడుగుతాను. జఫా ఆటలాడక రా జంగిల్ రాజా. ఇంకా పేర్లు పెట్టలేదు, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ లాట్ ఆఫ్ స్టోరీస్. అరే నీ అబ్బాయి, అరే నీ అబ్బాయికి నీ అమ్మకి పుట్టుంటే నువ్వు ఇలా మాట్లాడవు. నువ్వు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై హింద్.